హలో ఫ్రెండ్స్ బ్రాడ్రేజ్ కంపెనీ నుంచి హైరింగ్ వచ్చిందండి రోల్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ జీరో టూ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ అండ్ ఫైవ్ ఇయర్ దాకా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాంటే జాబ్ వేసుకోవచ్చు ఇక్కడ శాలరీ కూడా చాలా బాగుందండి త్రీ ల్యాక్ ఆనం టు సెవెన్ ల్యాక్ ఆనం వరకు ఆఫర్ ఇస్తున్నారు హైదరాబాద్ బ్యాంగ్లూర్ జాబ్ లొకేషన్ ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి ట్వెల్త్ నవంబర్ ఫ్రమ్ టెన్ థర్టీ ఏఎం టు టూ థర్టీ పీఎం వరకు ఇంటర్వ్యూస్ నడుస్తాయి ఇక్కడ ఇంటర్వ్యూ యొక్క లొకేషన్ కూడా ఇచ్చారు ఇంటర్వ్యూకి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఫస్ట్ టైం మ్యాచ్ అని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి జాబ్ డే ఛానల్ పోస్ట్ చేస్తుంటాను సో ప్లీజ్ ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీకామ్ బీబీఏ ఎంకామ్ ఎంబీఏ ఫినాన్స్ ఆర్ ఎనీ అదర్ ఈక్వల్ డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న కంటే జాబ్ కప్ వేసుకోవచ్చు గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ఎసెన్షియల్ మీకు ఎంఎస్ ఆఫీస్లో మంచి నాలెడ్జ్ ఉండాలి గుడ్ ఇంటర్పర్సనల్స్ కమ్యూనికేషన్స్ అండ్ అనాటికల్ స్కిల్స్ ఉండాలి మస్ట్ బీ విల్లింగ్ టు వర్క్ ఇన్ డిఫరెంట్ టైమ్ జోన్స్ మీరు ఏ షిఫ్ట్ అయినా సరే వర్జన్కి రెడీగా ఉండాలి వన్ ఇయర్ బాండ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ ద ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరికీ వన్ ఇయర్ బాండ్ ఉంటుందండి ఎక్స్పీరియన్స్ ఇన్ ఏరియాస్ లైక్ డివిడెంట్ రీఆర్గనైజేషన్ డీడీటీసీ సెటిల్మెంట్స్ ఆప్షన్స్ ఈటీసీ బి ఏ ప్లస్ వీటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది షుడ్ హ్ ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్ పిఎండ్ ఎస్ మార్జిన్ అండ్ ట్రెజరీ ఆపరేషన్స్ సెటిల్మెంట్స్ రికన్సిలేషన్ కార్పొరేట్ యాక్షన్స్ వీటిలో మీకు నాలెడ్జ్ ఉండాలి బాగా ప్రిపేర్ అవ్వండి అబిలిటీ టు డీల్ విత్ క్లైంట్స్ ఆన్ ఏ వర్బల్ అండ్ రిటర్న్ బేసిస్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ పర్మెంట్ బీబీఏ బీఎంఎస్ ఇన్ స్పెషలైజేషన్ బీకామ్ ఇన్ స్పెషలైజేషన్ ఎంబీఏ పీజీడీఎం ఇన్ ఫినాన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అటెండ్ చేయొచ్చు ఈ జాబ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అండి మీరు కూడా మొత్తం క్లియర్గా చేసుకుని ఇంటర్వ్యూ అటెండ్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ కోసం ట్రైస్ ఉండే వాళ్ళకి తప్పకుండా వీడియో షేర్ చేయండి